ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఉమ్మడి ఏపీలో ఈ నేతలు చెరగని ముద్ర వేశారని చెప్పాలి. తెలుగువారి ఆత్మగౌరవం కోసమని పార్టీ పెట్టి ప్రపంచంలో తెలుగువారికి ఓ గుర్తింపుని తీసుకొచ్చారు ఎన్టీఆర్. కాంగ్రెస్లోనే తన జీవితాన్ని దారపోసిన మరో నేత వైఎస్ఆర్. కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు అహర్నిశలు శ్రమించిన వైఎస్ తనదైన శైలిలో పథకాలు, పాలన కొనసాగించి కాంగ్రెస్ను 2 సార్లు అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు వారి వారసత్వాలే ఏపీని ఏలుతున్నాయి. ఇంతకీ వారెవరో ఓసారి చూద్దాం. ప్రతి వ్యూహాల్లో రాజకీయ పక్షాలు. ఏపీలో 2 కుటుంబాల వారిదే రాజకీయం. రాజకీయ పార్టీలను నడుపుతున్న ఎన్టీఆర్, వైఎస్ఆర్ కుటుంబాలు. టీడీపీకి అధినేతగా చంద్రబాబు, వైసీపీ అధినేతగా జగన్. బీజేపీ చీఫ్ గా పురంధేశ్వరి, పీసీసీ చీఫ్ గా షర్మిల. ఏపీలో పొలిటికల్ హీట్ నెలకొంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. దీంతో ప్రతి వ్యూహాల్లో రాజకీయ పక్షాలు నిమగ్నమయ్యాయి. అయితే ఈసారి ఎన్నడూ లేని విధంగా సంకుల సమరం నెలకొంది. 2 కుటుంబాలకు చెందిన వారే రాజకీయాలు చేస్తుండటం విశేషం. ఎన్టీఆర్, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు రాజకీయ పార్టీలను నడుపుతుండటం విశేషం. దీంతో ఏపీలో కుటుంబ రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీల అధ్యక్షులు 2 కుటుంబాలకు చెందిన వారే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఇప్పుడు 2 కుటుంబాలు శాసిస్తున్నాయి. అందులో ఒకటి ఎన్టీఆర్ కుటుంబం, అయితే రెండోది వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ. 2 కుటుంబాలకు చెందిన వారే 4 పార్టీలకు అధ్యక్షులుగా ఉన్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెందిన చంద్రబాబు నాయుడు టీడీపీకి అధినేతగా ఉన్నారు. ఎన్టీఆర్ బిడ్డైన పురంధేశ్వరి బీజేపీకి రాష్ట్ర అధ్యక్షురాలు. ఇక వైఎస్ కుటుంబం నుంచి ఆయన కొడుకు జగన్ వైఎస్ఆర్సీపీకి అధ్యక్షుడైతే, ఈ మధ్య కాంగ్రెస్ పార్టీకి వయస్ కూతురు షర్మిల బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఏపీలో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఎన్టీఆర్, వైఎస్ఆర్ వారసులే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ కీలకంగా మారారు. లో తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఎన్టీ రామారావు. పార్టీ పెట్టిన కొద్ది రోజుల్లోనే అధికారంలోకి తీసుకొచ్చి జనంలో అపూర్వ ఆదరణ పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సృష్టించుకున్నారు ఎన్టీఆర్. అలాగే తన పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటంలో కీలకంగా వ్యవహరించారు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్దరు కూడా తమకంటూ సొంతంగా పథకాలను రూపొందించి జనంలో ఆదరణ పొందారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్, వైఎస్ఆర్ వారసులే ఏపీలో 4 పార్టీలకు బాధితులుగా ఉన్నారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ని వైఎస్ఆర్ 2 సార్లు అధికారంలోకి తెచ్చారు. కానీ వైఎస్ మరణించిన తర్వాత కాంగ్రెస్తో పడక వైఎస్ఆర్సీపీ పేరుతో సొంతంగా పార్టీ పెట్టారు ఆయన కొడుకు జగన్. 2014లో కొన్ని సీట్లు సంపాదించినా 2019లో 151 సీట్లతో బంపర్ మెజార్టీతో వైసీపీని ఏపీలో అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రి కావాలని జగన్ ఆశపడుతున్నారు. ఆయన వైఎస్ ఫోటోతోనే జనంలోకి వెళ్తున్నారు. పథకాలకు కూడా వైఎస్ఆర్ పేరే పెట్టుకున్నారు. ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కైన వయస్కు వారసురాలిగా ఆయన కుమార్తె షర్మిల ఈ మధ్య పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. ప్రస్తుతం ఆమె కూడా వైఎస్ ఫోటోతోనే వచ్చే ఎన్నికల్లోకి దిగబోతున్నారు. వైసీపీలో అసంతృప్త నేతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి అభిమానులు కూడా తిరిగి కాంగ్రెస్లోకి వస్తారని ఆశపడుతున్నారు. ఏపీ రాష్ట్ర విభజన తర్వాత 10 ఏండ్లుగా
స్తబ్దుగా ఉంది కాంగ్రెస్. గతంలో ఉన్న ఓటు బ్యాంకును మళ్లీ హస్తం పార్టీలోకి తీసుకురావాలన్నది షర్మిల ఆలోచన. ఇప్పటికే వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించిన ఆమె జిల్లాల బాట పట్టారు. ఇక ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని ఆయన కుటుంబమే శాసిస్తోంది. ఆయన అల్లుడు చంద్రబాబు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని గట్టి పట్టుదలగా ఉన్నారు చంద్రబాబు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి ఈ మధ్య జైలుకెళ్ళొచ్చారు. ఆ సానుభూతితో ఈసారి అధికారంలోకి వస్తామన్న ఆశ టీడీపీ వర్గాల్లో కనిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడం టీడీపీకి ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది. ఎన్టీఆర్ మరో వారసురాలు పురంధేశ్వరి బీజేపీకి అధ్యక్షురాలు. ఏపీలో బలపడాలని అనుకుంటున్న జాతీయ పార్టీకి బీజేపీకి కూడా ఎన్టీఆర్ కుటుంబమే పెద్ద దిక్కయింది. గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు పురంధేశ్వరి. ఇప్పుడు కమలం పార్టీని గ్రౌండ్ లెవెల్కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ జనసేన కూటమిలో చేరితే అధికారంలోకి రావటం ఖాయమని నమ్ముతున్నారు పురంధేశ్వరి. ఇక అందుకే ఢిల్లీ బీజేపీ పెద్దలతో మంతనాలు చేస్తున్నారు. మొత్తం మీద ఏపీలో రెండు జాతీయ పార్టీలు, రెండు ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు ఎన్టీఆర్ వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వారే. రేపు అధికారంలోకి వచ్చినా సీఎం అయినా ఈ రెండు కుటుంబాల వారికి మాత్రమే అవకాశం లభించనుంది.